వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. రెబల్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన అంబరీష్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్ కోలీవుడ్ కూడా మౌనంగా రోధిస్తున్నాయి. అకస్మాత్తుగా ఆయన కన్ను మూయటంతో ప్రముఖులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటి వరకు బాగానే ఉన్న అంబరీష్ ఉన్నట్టుండి తన ఒంట్లో నలతగా ఉందని చెప్పారు. అలా చెప్పిన కాసేపట్లోనే శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడ్డారు. దాంతో కంగారు పడిన భార్య సుమలత, కొడుకు అభిషేక్ బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్లో ఆయన్ని జాయిన్ చేశారు. మొదట అస్వస్థతగా భావించిన వైద్యులు ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూలోకి మార్చారు. కానీ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే చివరి శ్వాస విడిచారు అంబరీష్. భర్త చనిపోయారు అని తెలుసుకున్న సుమలత హాస్పిటల్లోనే కుప్ప కూలిపోయారు. అభిషేక్ కూడా తండ్రి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక వెక్కి వెక్కి ఏడవటం అక్కడి చూపర్లను కదిలించింది. కాసేపు తర్వాత తేరుకున్న సుమలత ఈ విషయాన్ని బంధువులకు తెలిపింది. అంతేకాదు, తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కి ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఈ వార్త విని చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, మోహన్ బాబులు షాక్ తిన్నారట. ఎన్నో దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ప్రాణమిత్రుల్లాగా ఉన్న తమ అందరూ తమలో ఒక సహచరుడిని కోల్పోవడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయారట. కొన్నేళ్ల క్రితం అంబరీష్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే రజనీకాంత్, చిరంజీవి పట్టుబట్టి సింగపూర్ పంపించారు. మళ్లీ పాత సమస్య తిరగబడటంతో అంబరీష్ ఈసారి కోలుకోలేకపోయారు. రజనీకాంత్ తన సంతాపాన్ని తెలియజేస్తూ, చాలా గొప్పవాడు నా ప్రాణమిత్రుడు, సహోదరుడు కంటే ఎక్కువ, నిన్ను మిస్ అవుతున్నాను మిత్రమా, నీ ఆత్మకు శాంతి కలగాలని ఆయన ట్వీట్ చేశారు. ఇక మోహన్ బాబు తన భార్య కుమారుడు విష్ణులతో కలిసి అంబరీష్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగాన్ని తట్టుకోలేక అంబరీష్ భౌతిక కాయం వద్ద ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. అనంతరం అంబరీష్ సతీమణి సుమలతను పట్టుకుని కంటతడి పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అంబరీష్ కు నివాళి అర్పించారు. సుమలతను ఓదార్చారు. ఆప్తమిత్రుణ్ణి కోల్పోయిన బాధతో ఆయన తల్లడిల్లిపోయారు. ఏది ఏమైనా మనము అంబరీష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.